హలో ఫ్రెండ్స్, అస్సలాం అలైకుం. ఎలా ఉన్నారు? ఈరోజు ప్యాంట్కి క్యాన్వాస్ వేసి ఎలా కుట్టాలో చూపిస్తాను మీకు. చూడండి, ఇది బక్రమ్ క్యాన్వాస్. ఇది 1.5 ఇంచు పెట్టుకొని ఫస్ట్ మనం స్ట్రైట్గా కటింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ప్యాంట్ క్లాత్ మీద పెట్టి 1/4 ఇంచు వచ్చేటట్టు పట్టీని మడతపెట్టి కుట్టాలి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అదే విధంగా కుట్టాలి. కుట్టిన తర్వాత ఇంకొక ఫోల్డింగ్ చేయాలి. చూడండి నేను ఏ విధంగా చేశాను ఫోల్డింగ్, అదే విధంగా ఫోల్డింగ్ చేసి కుట్టాలి. ఈ క్యాన్వాస్ వేసి కుడితే ప్యాంట్ పట్టి స్టిఫ్గా ఉంటుంది. ఇది నీట్గా బాగా బొటిక్లో కుట్టినట్టు ఉంటుంది. ఈ విధంగానే ప్యాంటుకి పట్టి ఎప్పుడు వేయాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత చూడండి నేను ఏ విధంగా కుడుతున్నానో, స్ట్రైట్గా టైట్గా వచ్చేటట్టు క్లాత్ని జరుపుకుంటూ కుట్టాలి. కుట్టిన తర్వాత ఇదే విధంగా కింద 1/4 ఇంచు వచ్చినట్టు వదిలిపెట్టి తర్వాత ఇంకొక కుట్టు వేయాలి. ఇదే విధంగా కింద 2 కుట్లు, పైన 2 కుట్లు వచ్చేటట్లు కుట్లు వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, సేమ్ అదే విధంగా వేయండి. ఆ విధంగా కుట్టుకుంటే క్యాన్వాస్ అనేది మనం నీళ్ళల్లో పెట్టిన తర్వాత కూడా, అంటే ఉతికిన తర్వాత కూడా మనకు ఫోల్డింగ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఈ విధంగా కుట్టిన తర్వాత దీనికి ఈ విధంగా నేను చూపిస్తున్నాను చూడండి, పాదంని క్రాస్గా పెట్టి ఈ విధంగా క్రాస్ కుట్టులు వేయాలి. చూడండి నేను ఏ విధంగా తిప్పుతున్నాను చూడండి, క్లాత్ సేమ్ అదే విధంగా తిప్పి మీరు కుట్టు వేయాలి. ఇది ఒక డిజైన్ లాగా వస్తుంది, చూడ్డానికి అందంగా బాగుంటుంది. క్యాన్వాస్ మనకు జుళ్ళి అనేది రాకుండా ఉంటుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఈ విధంగా కుట్టిన తర్వాత మనం 2 పక్కల మనం ఎంత దూరం లూజ్ కావాలో అంత దూరం మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి ఏ విధంగా నేను స్టిచ్చింగ్ చేస్తున్నానో అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అంతే ఈజీగా ప్యాంటు ఏ విధంగా కుట్టాలో రెడీ అయిపోయింది. చూడండి ఇదే విధంగా ఇంకొక పార్ట్ కూడా మనం రెడీ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. వీడియో చూస్తున్నారు కానీ మీరు నా వీడియో లైక్ చేయడం లేదు, కంపల్సరీగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మాకు ఎంతో హెల్ప్ చేసిన వారవుతారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.